తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్రను శ్రీకాకుళం జిల్లా పతాపట్నం నియోజకవర్గం హీరా మండలం కల్లట గ్రామం వద్ద పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచెన్నాయుడు పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచెన్నాయుడు మాట్లాడుతూ వంశధార నిర్వాసితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీయే అని, గతంలో తమ ప్రభుత్వ హయాంలో 420 కోట్ల రూపాయలతో వంశధార నిర్వాసితులకు అండగా నిలబడ్డామని, 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టాక నిర్వాసితులను ప్రజలను మోసం చేసింది అని విమర్శించారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అని, నష్టపరిహారం అందని నిర్వాసితులకు, ఇళ్లు మంజూరు కాని వాళ్లకు, యూత్ ప్యాకేజ్ అందని యువతకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. రాష్ట్రమంతా తిరిగాడు, ఊరు వాడ తిరిగాడు, ఎవరు ఎక్కడ ఏమడిగితే అన్ని ఇస్తారని చెప్పారు. మనం నమ్మాం. మేము 420 కోట్లు తెచ్చి మీ అందరికీ న్యాయం చేస్తే 19 ఎలక్షన్లు మీరందరూ మాకు వార్త పెట్టారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఈరోజు నేను వచ్చాను, మీరందరూ నాకు అడుగుతున్నారు, నేనేదో మీకు ప్యాకేజ్ ఇచ్చేస్తాం, ఇన్ని కోట్లు ఇచ్చేస్తామని చెప్పొచ్చు. కానీ మన తెలుగుదేశం పార్టీ అంటే ఒకసారి మాట ఇచ్చిందంటే అదన్నీ కూడా నిరూపించాలి, నిజం చేయాలి, అమలు చేయాలి. కాబట్టి మీ అందరికీ ఒకటే కోరుతున్నాను, ఏదో 2016 చట్టం మళ్ళీ అమలు చేసేయండి, లేకపోతే మా అందరికి అది చేయండి ఇది చేయండి అంటే ఇది ఒక ప్రాజెక్టు కాదు. వాస్తవం నేను మాట్లాడుతున్నాను. మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను, ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మీకు సమస్యలు ఉన్నాయో, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రాసుకోండి. కలెక్టర్లో చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరితో మళ్ళీ ఒక సమావేశం పెట్టి డీటెయిల్గా డిస్కస్ చేసి ఎంతవరకు ప్రభుత్వం చేయగలదు, ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో, కొంతమందికి ప్యాకేజ్ రాలేదంటున్నారు, కొంతమందికి ఇల్లు మంజూరు కాలేదంటున్నారు, కొంతమందికి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, కొంతమందికి 18 సంవత్సరాలు తక్కువ ఉంది అని చెప్పి కొంతమందికి తప్పించారు. ఇవన్నీ తెలుసుకొని తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని మీరు నమ్మండి. రేపు నిర్వాసిత గ్రామాల్లో ఎవరైనా తప్పు చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ఓటేశారంటే మీ కొరి మీరే పెట్టుకున్నట్టుగా చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తండ్రి మోసం చేశాడు. ఈ యొక్క సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మనందరి అభిమాన నాయకులు, మాజీ శాసనసభ్యులు, రేపు పతాపట్నానికి మళ్ళీ ఎమ్మెల్యేగా మన అందరి ముందుకి రాబోతున్నటువంటి వ్యక్తి సోదరులు కల్మరమణ గారు. అలాగే మన ప్రాంతం మీద, మన నియోజకవర్గం మీద ప్రత్యేక అభిమానంతో మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మొదలుపెట్టినటువంటి భవిష్యత్తుకి గ్యారంటీ బస్సు యాత్రతో మన యొక్క ప్రాంతానికి విచ్చేసినటువంటి ఆంధ్ర రాజకీయ బాహుబలి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బాబాయ్ అచ్చెన్నాయుడు గారికి, అలాగే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు మరి కళా వెంకట్రావు గారికి, తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు సోదరులు కోన రవికుమార్ గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యేలు బొగ్గు రమణమూర్తి గారు, మన గొండ లక్ష్మీదేవి గారు, ప్రస్తుత ఇచ్చాపురం శాసనసభ్యులు మన బండాల అశోక్ గారు, అలాగే మన సోదరిమణి సిక్కోలు శివంగి శిరీషక్క గారు, అలాగే మాజీ ఎమ్మెల్సీ గారు పీరకట్ల విశ్వప్రసాద్ గారు, వేదికను అలంకరించినటువంటి అగ్రద మహారథులు, పతాపట్నం నియోజకవర్గం నలుమూలల నుంచి, జిల్లా నలుమూలల నుంచి, ప్రతిపక్ష పార్టీ కాదు, ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎంత బలంగా రాష్ట్రంలో ముందుకు నడుస్తుందో ఆ యొక్క బలాన్ని ఈ రోజు ప్రత్యక్షంగా చూపిస్తున్నటువంటి మా కార్యకర్త సోదర సోదరి మనందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అనేది నిరూపించారు. మనకు అధికారంతో పని లేదు, ప్రజలతో నిత్యం ఉండేటువంటి పార్టీ కింద, ప్రజల తాలూకా యోగక్షేమాలు నిరంతరం చూసేటటువంటి పార్టీ కింద తెలుగుదేశం పార్టీ కదిలితే అది సైకిల్ మీదైనా, బస్సు మీదైనా, కాలి నడక మీదైనా సరే ప్రజలు స్వచ్ఛందంగా వస్తారనేది మరొకసారి ఈ యొక్క కొరసవాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నిరూపించుకుందని కూడా తెలియజేస్తున్నాం. ఎన్నో తరతరాల నుంచి కూడా సామాన్యులకి, పేద వర్గాలకి, తెలుగు వాళ్ళకి అందరికీ కూడా బాగు చేయాలని నిత్యం కృషి చేస్తున్నటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ రోజు 4 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని మన అధికారంలో చూడలేకపోవడం వల్ల ప్రజలకి ఎటువంటి కష్టాలు వచ్చాయనేది ఒక్కసారి మీరందరూ కూడా చూడండి. ఆ రోజు 2019లో 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కష్టపడి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినా సరే సంపదని మన రాష్ట్రంలో సృష్టించి దేశ స్థాయిలో నంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూర్చోబెడితే 4 సంవత్సరాలు పట్టలేదు. ఈ 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అట్టడుగు స్థానానికి తీర్చిదిద్దినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టింది ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నాను. ఒక్క వర్గమైనా సరే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనందంగా ఉన్నారనంటే ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఒక మహిళలు గాని, రైతులు గాని, యువకులు గాని, ఆఖరికి ఎంతో అభిమానంతో ఆయన గెలిపించినటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ రోజు జగన్ అంటే మాకు ఇష్టమనే మాట చెప్పుకోలేకపోతున్నారు అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు రాష్ట్ర పరిపాలన నడుస్తుందో ఒక్కసారి మనం అందరం కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పరిస్థితులు మారాలి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కథం తొక్కుతూ ముందుకు నడుస్తున్నారు. ఆయనకి చాలా బాధ ఉంది. 23 సీట్లతో గెలిపించారు చంద్రబాబు నాయుడు గారిని. అంత కష్టపడి పనిచేసిన తర్వాత కూడా చాలా పెద్ద ఎత్తున ఓడించారు. ఆయనకి కూడా బాధ ఉంది. ఎంత కష్టపడి పనిచేశాం, ఆడపడుచులకి గాని, మన రాష్ట్ర ప్రజలకి గాని ఎప్పుడూ లేనటువంటి పథకాలన్నీ కూడా అమలు చేశాం, అయినా సరే ఓడించారనే బాధ ఉన్నా సరే బాధని దిగమింగి మళ్ళీ ప్రజల కోసం ముందుకు నడుస్తున్నారు. 74 సంవత్సరాలు ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకంటే చిన్న వయసులో ఉన్నటువంటి యువకుడిలాగా ఈ రోజు పరిగెడుతూ ముందుకెళ్తున్నారనంటే ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఎంత సంకల్పంతో ఈ రోజు పూనుకొని ముందుకు నడుస్తున్నారో మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎవరైనా అభివృద్ధి చెప్పగలవు, చూపించగలవు. నువ్వు ఏ గ్రామం చైనా ఇదిగో ఇది నేను చేశాను, ఏ స్కూల్ బిల్డింగ్ లో లేకపోతే ఏ పంచాయతీ సచివాలయమో కాదు, నువ్వు సోదాగా ఏం చేసావు, ఏ కార్యక్రమం చేసావని నువ్వు చూపించగలవని అడుగుతాను నేను. ఇటువంటి కార్యక్రమాలు నేను ఎన్నో చేశావు కదా, ఈ రోజు రకంగా చూపిస్తావని అడుగుతాను నేను. నువ్వు మెట్టూరులో కానీ, తోటపాట్లో కానీ ఎక్కడైనా టీహెచ్ బిల్డింగ్ చూపిస్తావా? టీహెచ్ మంజూరు చేశావని చెప్తున్నావు. 6 మాసాల క్రితం మంది కొబ్బరికాయ కొట్టావు, ఏమైంది కొబ్బరికాయ? పెట్టమ్మా, నేను అడుగుతాను సమాధానం చెప్పు. నీలాంటి చేతకాని దత్తమ్మకి ఈ నియోజకవర్గం మరి ఓట్లన్నీ చేసి కనిపించినందుకు ఇవాళ పతాపట్నం నియోజక ప్రజానీకరణ అంతగా మరి సిగ్గుపడుతున్నారు. మరి ఈరోజు ఏదైతే ఈ అభివృద్ధి నివేదిక ప్రభుత్వం ఉందో దానికి అందరికీ మనం శక్తి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈవేళ మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. మరి మహిళల ఇబ్బందులు కానీ, రైతుల ఇబ్బందులు కానీ, యువకుల ఉద్యోగాలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల కోసం కూడా మరి మీరు అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనకి ఈవేళ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మరి చంద్రబాబు నాయుడు గారు కొన్ని నెరవేర్చారు. కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, కిమిడి కళా వెంకట్రావు, కూన రవికుమార్, కలమట వెంకటరమణ, బెందాళం అశోక్, గౌతు శిరీష, కలమట సాగర్ తదితరులు పాల్గొన్నారు.